ప్రేక్షకులకు నమస్కారం. స్టడీ సర్కిల్ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. స్టడీ సర్కిల్ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు మనం విశ్వసాయి జూనియర్ కాలేజ్ దగ్గర ఉన్నాం. సో మే 7న జరగబోయే నీట్ ఎగ్జామ్స్ గురించి విశ్వసాయి కాలేజ్ చైర్మన్ డాక్టర్ ఎన్ సత్యనారాయణ గారిని అలాగే వారి స్టాఫ్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్టీ కంగ్రాచులేషన్స్ సార్. సో రీసెంట్గా ఇంటర్ రిజల్ట్స్లో విశ్వసాయి విద్యా సంస్థలు నెంబర్ 1గా నిలిచింది. సో అందరూ కూడా ఎంతో హ్యాపీగా ఉన్నారని విన్నాము. సో మీ మాటల్లో వినాలనుకుంటున్నాం. ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అండి. బోత్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇంటర్మీడియట్ రిజల్ట్స్, జేఈ మెయిన్ రిజల్ట్స్. ఇంటర్మీడియట్లో ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ అన్ని స్ట్రీమ్స్లో మా పిల్లలు బాగా అనుకున్న దానికంటే ఎక్కువ మార్కులు తీసుకొచ్చారు. ఒక యూనిక్ ఫీచర్ ఏమంటే ఎక్కువ మంది విద్యార్థులు ఎక్కువ మార్కులు వచ్చాయి. దట్ ఈస్ స్పెషాలిటీ. ఓకే. స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. వీఆర్ ఆల్సో హ్యాపీ. యాక్చువల్లీ సార్, గడిచిన అనతి కాలంలోనే విశ్వసాయి నుంచి ఎంతో మంది డాక్టర్స్ అయ్యారు. అండ్ అందరు కూడా నీట్లో కావచ్చు, ఎంసెట్లో కావచ్చు, జేఈ అన్నిట్లో కూడా మంచి ర్యాంక్స్, మంచి స్కోర్ తెచ్చుకున్న వాళ్ళే ఉన్నారు. సో కంగ్రాచులేషన్స్. అండ్ నెక్స్ట్ మనకి మే 7న నీట్ ఎగ్జామ్స్ స్టార్ట్ కాబోతున్నాయి. సో ఎలా ఉంది సార్ ప్రిపరేషన్ అంతా? ఎలా ఉంది ప్రిపరేషన్? ఆల్మోస్ట్ జాతీయ స్థాయిలో అంటే ఇండియా లెవెల్లో అందరికీ ప్రిపరేషన్ అయిపోయి ఉంటుంది మేడం. ఎందుకంటే 1 వీక్లో ఎగ్జామ్ జరగబోతుంది. ఈ 1 వీక్లో ఇంకా వాళ్ళు కొత్తగా చదవడం అంటూ పిల్లలు ఏముండదు. 4 సబ్జెక్ట్స్ ఉంటాయి ఇక్కడ: బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ. 200 మార్క్స్ పేపర్ ఉంటుంది. అంటే కోవిడ్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి స్టూడెంట్స్ కొద్దిగా వెసులుబాటు కల్పిస్తూ ఒక సెక్షన్లో ఛాయిస్ ఇవ్వడం జరిగింది. గతంలో 45 క్వశ్చన్స్ ఉండేవి, ఇప్పుడు దాన్ని 50 క్వశ్చన్స్ చేశారు. సెక్షన్ ఏలో 35 క్వశ్చన్స్ ఉంటాయి, సెక్షన్ బిలో 15 క్వశ్చన్స్ ఉంటాయి. 15లో వాళ్ళు 10 రాసే సాల్వ్. సో సెక్షన్ ఏ నో చాయిస్, సెక్షన్ బిలో చాయిస్ ఉంటుంది. అది స్టూడెంట్ కొద్దిగా ఉపయోగపడుతుంది. ఓకే. దానికి తగినట్లు అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్ చదవడానికి కూడా ఒక టైం కన్జ్యూమ్ అవుతుంది. దానికి తగినట్లు 20 మినిట్స్ టైం కూడా ఎక్స్టెండ్ చేశారు కాబట్టి ఆఫ్టర్నూన్ 2 o'clock స్టార్ట్ అయిన ఎగ్జామ్ గతంలో 5 అయిపోయేది, ఇప్పుడు 5:20 వరకు ఎక్స్టెండ్ చేశారు. దాన్ని కూడా స్టూడెంట్స్ అలవాటు పడ్డారు. ఆ టైం ఎట్లా యూజ్ చేసుకోవాలనో స్కిల్ కూడా డెవలప్ చేసుకున్నారు. ఓకే సార్. ఆ విధంగా ప్రిపేర్ అవుతూ ఉంటారు. వాళ్ళ ఏ కాలేజ్ చదువుతున్నారో అక్కడ గ్రాండ్ టెస్ట్లు ఆల్మోస్ట్ ఫినిషింగ్ స్టేజ్కి వస్తుంది. మా కళాశాలలో అయితే రేపు 4వ తేదీకి గ్రాండ్ టెస్ట్ కండక్ట్ చేస్తున్నాం. 5, 6 ఫ్రీగా వదిలేస్తాం, 7 ఎగ్జామ్ రాస్తారు. సో ప్రిపరేషన్లో ఇంకా కొత్తగా ఇప్పుడు ప్రిపేర్ కావడం అంటూ ఉండదు. బట్ జరిగిన ప్రిపరేషన్ని దే హ్యావ్ టు కన్సాలిడేట్ ఇట్ ప్రాపర్లీ. అండ్ సార్, మనకి ఇప్పుడు టైం చూసుకున్నా కూడా చాలా తక్కువ ఉంది. సో వితిన్ 1 వీక్లో స్టూడెంట్స్ ఎగ్జామ్కి అటెండ్ కాబోతున్నారు. సో స్టూడెంట్స్కి ఎక్కువ స్ట్రెస్ లేకుండా వాళ్ళకి స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది ఎలా ఇస్తున్నారు సార్? జనరల్గా మా కాలేజీలో అయితే మేడం రైట్ ఫ్రమ్ ద బిగినింగ్, అకాడమిక్ ఇయర్ బిగినింగ్ నుంచి కూడా ఈ కాన్సెప్ట్ను మేము తూచా తప్పకుండా పాటిస్తాం. ఓకే. స్ట్రెస్ లేకుండా స్టూడెంట్స్ చదవాలి అంటే పేరెంట్స్ కూడా ఒక డౌట్ ఏమంటే స్ట్రెస్ లేకుండా ర్యాంక్ ఎట్లా వస్తుంది, జేఈ మెయిన్లో ర్యాంక్ ఎట్లా, జేఈ అడ్వాన్స్ ర్యాంక్ ఎట్లా, నీట్లో ర్యాంక్ ఎట్లా అనుకుంటారు. ర్యాంక్ తెచ్చుకోవాలంటే విపరీతమైన స్ట్రెస్ గురి కావాల్సిన పని లేదు, చదవాలనే ఉత్సాహం వాడికి ఉండాలి. క్లాసులో మేము పాఠం చెప్పేటప్పుడు మేము చెప్పిన లెసన్లో వాడికి మేజర్ పార్ట్, 80-90% ఆఫ్ లెసన్ హీ హాస్ టు లెర్న్ ఇన్ ద క్లాస్ రూమ్ ఇట్సెల్ఫ్. ఇయర్ బిగినింగ్ నుంచి ప్రిపేర్ అవుతుంటే ఫ్యాక్ అండ్ ఆఫ్ అకాడమిక్కి వచ్చినప్పుడు ఎలాంటి స్ట్రెస్ లేకుండా వాళ్ళు హ్యాపీగా ఎగ్జామ్ రాస్తారు. ఆ కల్చర్ని మా కళాశాల డెవలప్ చేశాం. ఇప్పుడు ఆల్మోస్ట్ పిల్లలు కూడా అన్ని కళాశాలలో కూడా అది నేర్చుకున్నారు. ఎగ్జామ్ రాయడానికి బాగా సంసిద్ధత వ్యక్తం చేస్తున్నారు సార్. అలాగే గడిచిన ఇయర్తో పోల్చుకుంటే ఈ ఇయర్ ఎలా ఉంది సార్? అంటే నీట్ ఎగ్జామ్స్ ప్రిపరేషన్ కావచ్చు, ఏదైనా ఎలా ఉంది సార్? పోటీ అయితే పెరిగిందండి. గతంలో అంటే లాస్ట్ అయితే అరౌండ్ 15-17 lakhs ఎగ్జామ్ అప్లికెంట్స్ ఉండేవాళ్ళు, ఇప్పుడు 20 lakhs దాటిపోయింది. ఓకే. భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా డాక్టర్స్ ప్రొఫెషన్కి వాల్యూ బాగా పెరిగిపోయింది. పర్టికులర్లీ ఆఫ్టర్ దిస్ కోవిడ్ పీరియడ్ వాళ్ళ వాల్యూ, వాళ్ళ అవసరం బాగా పెరిగిపోయింది. మన దేశం చూస్తున్నా సరే ఇంకా కొన్ని వేల మంది, లక్షల మంది డాక్టర్ల కొరత ఉంది. కాబట్టి ఆ ప్రొఫెషన్కి ఎప్పుడు క్రేజ్ అయితే ఉంది కాబట్టి దాంట్లోకి చేరాలంటువంటి కోరుకునే విద్యార్థుల సంఖ్య పెరిగింది. మా వాడు డాక్టర్ కావాలా, మా అమ్మాయి డాక్టర్ కావాలని కోరుకునే పేరెంట్స్ కూడా పెరిగిపోయినాయి. కాబట్టి క్వైట్ న్యాచురల్, దేర్ ఇస్ ఎ కట్ త్రోట్ కాంపిటీషన్. కాబట్టి దాదాపు 500,000 మంది అదనంగా అప్లికెంట్స్ వచ్చారంటే దాన్ని బట్టి వీ కెన్ అండర్స్టాండ్ వాట్ ఈస్ ద లెవెల్ ఆఫ్ కాంపిటీషన్ ఫర్ ఎంట్రీ ఇన్ టు మెడికల్ కాలేజ్. బట్ కాంపిటీషన్ ఎంతున్నా సరే వీటి దాన్ని పోటీ పడడానికి తగిన స్కిల్ డెవలప్ చేసుకొని సబ్జెక్ట్లో బాగా స్ట్రాంగ్గా ఉంటే యూ కెన్ కంపీట్ విత్ ఎనీ అదర్ స్టూడెంట్ ఇన్ ఇండియా. సో నెక్స్ట్ మనకి లాంగ్ టర్మ్ కోర్స్ అనేది ఎప్పుడు స్టార్ట్ కాబోతుంది సార్ బ్యాచ్? జనరల్గా మే 7 ఎగ్జామ్ అయిపోతుందండి.
ఒక 1 మంత్ లోపు రిజల్ట్స్ వస్తాయి నేచురల్ గా అయితే మేము రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఎప్పుడు స్టార్ట్ చేస్తాం కానీ ఇప్పుడు పేరెంట్స్ స్టూడెంట్స్ ఎలా ఉన్నారంటే మేము ఎగ్జామ్ రాసాం సార్ ఇంకా మాకు రాదని తెలిసిపోయింది వచ్చినా ఏదో ప్రైవేట్ కాలేజ్ సీట్ వస్తుంది నేను గవర్నమెంట్ కాలేజ్ చేరాలి ఎయిమ్స్ లో ర్యాంక్ తీసుకురావాలి త్వరగా స్టార్ట్ చేస్తే చేద్దామని కొంత ఉత్సాహం చూపిస్తారు వాళ్ళ ఉత్సాహాన్ని బట్టి మేము కూడా త్వరగా కోర్స్ స్టార్ట్ చేసే అవకాశం అయితే ఉందండి ఓకే సార్ అలాగే పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ సపోర్ట్ ఎలా ఉంది సార్ ఇయర్ పేరెంట్స్ ఇప్పుడు బైపీసీ గ్రూప్ తీసుకొని నీట్ లాంగ్ టర్మ్ లో చేయనటువంటి స్టూడెంట్ యొక్క పేరెంట్ ఇప్పుడు కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఆ పిల్లను ఆ 10 మంత్స్ ఆర్ 11 మంత్స్ ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా మావాడు బాగా చదువుకోవాలని వాళ్ళకునే టూర్స్ ప్రోగ్రామ్స్ కొందరు ఇళ్ళల్లో అయితే మ్యారేజ్ కూడా పోస్ట్పోన్ చేసిన కేసులు ఉన్నాయి అబ్బాయి నీట్ ఎగ్జామ్ రాస్తున్నాడు లాంగ్ టర్మ్ లో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు మన ఇంట్లో ఇటువంటి కార్యక్రమాలు పెట్టుకోకూడదు వాడు డిస్టర్బ్ అవుతాడు వాడు మెడిసిన్ చేరడమే మన గోల్ అని అల్టిమేట్ గా చేస్తానండి వీఆర్ గెటింగ్ వెరీ గుడ్ సపోర్ట్ ఫ్రమ్ పేరెంట్స్ ఆల్సో అండ్ సైమల్టేనియస్ దే ఆర్ ఎంకరేజింగ్ దేర్ వార్డ్స్ ఆల్సో బాటనీ సబ్జెక్ట్ గురించి మనతో మాట్లాడడానికి ఎస్ ఇంద్రసేన రెడ్డి సార్ ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే ఓకే సో అతి తక్కువ టైం ఉంది మనకి మే 7th నీట్ ఎగ్జామ్స్ అనేది పిల్లలు అటెంప్ట్ చేయబోతున్నారు సో బాటనీ సబ్జెక్ట్ అనేది నీట్లో మంచి స్కోర్ తెచ్చుకోవడానికి ఒక మంచి సబ్జెక్ట్ అంటారు సో పిల్లలు ఎలా చదువుతున్నారు మీ ప్రిపరేషన్ ఎలా ఉంది సార్ నీట్ ఎగ్జామ్లో ర్యాంక్ తెచ్చుకోవడానికి ఖచ్చితంగా బయాలజీ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది మేడం దట్ టు మార్కులు తెచ్చుకోవడం కూడా ఈజీ బోత్ బాటనీ అండ్ జువాలజీ కలిపితే ప్రతి చాప్టర్ వెనకాల సమ్మరీ కూడా ఉంటుంది ఎస్పెషల్లీ బయాలజీ గురించి మాట్లాడుతున్నాను బాటనీ జువాలజీ కూడా ఈ సమ్మరీలో కూడా కొన్ని పాయింట్స్ జనరల్ టాపిక్లో కవర్ కానీ కొన్ని టెర్మినాలజీ సమ్మరీలో ఉంటుంది సో ఖచ్చితంగా సమ్మరీ కూడా చదవాలి ఫర్ ఎగ్జాంపుల్ మనకు బాటనీ తీసుకున్నాం అనుకోండి సెల్ సైకిల్ సెల్ డివిజన్ అనే చాప్టర్లో క్రోమోజోమ్ స్ప్లిట్టింగ్ అనే వర్డ్ జనరల్గా ఉండదు డూప్లికేషన్ ఆఫ్ క్రోమోజోమ్ అనే వర్డ్ లేదు బట్ సమ్మరీలో డూప్లికేషన్ ఆఫ్ క్రోమోజోమ్ అనే టర్మ్ ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా మనం ఆ సమ్మరీ చదివితే కానీ అట్లాంటి క్వశ్చన్స్ ఆన్సర్ చేయలేం అట్లా చాలా ఉన్నాయి ఎగ్జామినేషన్ హాల్లో సెక్షన్ ఏ సెక్షన్ బి ఉంటుంది ఒక పేపర్ సార్ చెప్పినట్టు ఇందాక సెక్షన్ ఏలో 35 క్వశ్చన్స్ ఇస్తారు ప్రతి సబ్జెక్ట్లో సెక్షన్ బిలో 15 క్వశ్చన్స్ ఇస్తారు 15 క్వశ్చన్స్ ఇస్తారు 10 ఆన్సర్ రాయాల్సి ఉంటుంది అయితే ఇక్కడ పిల్లలు ఒక చిన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే సెక్షన్ ఏలో మనం ఎలాగైనా అటెంప్ట్ చేయొచ్చు కొన్ని వదిలేసి కొన్ని పెట్టుకోవచ్చు కానీ సెక్షన్ బిలో ఒక జాగ్రత్త తీసుకోవాల్సింది ఏమంటే ఎనీ 10 క్వశ్చన్స్ మాత్రమే అటెంప్ట్ చేయాలి 15 ఉన్నాయి కదా నేను 36th క్వశ్చన్ టు 50th క్వశ్చన్స్ అన్ని పెడతాను ఏదో 10 రైట్ అయితే కరెక్ట్ అది తప్పండి ఎందుకంటే 10 ఖచ్చితంగా పెడితేనే 10 తీసుకుంటుంది ప్రోగ్రామ్ అలా ఉంటుంది లేదు ఫర్ ఎగ్జాంపుల్ 36 నుంచి 50 వరకు అన్ని క్వశ్చన్స్ పెట్టింది అనుకోండి ద ఫస్ట్ 10 క్వశ్చన్స్ విల్ బి ఇవాల్యుయేటెడ్ దట్ ఈస్ ద ప్రాబ్లమ్ ఇప్పుడు మనం 11th నుంచి 15th క్వశ్చన్ వరకు కరెక్ట్ చేసినా అది 10th వరకు ఇవాల్యుయేట్ చేస్తాం కాబట్టి ఇది ఒక చాలా జాగ్రత్తగా స్టూడెంట్స్ గుర్తుపెట్టుకోవాలి మెయిన్ పాయింట్ తర్వాత చాప్టర్ వైజ్ మనం బాటనీలో తీసుకుంటాం మేడం ఆ లివింగ్ వరల్డ్ అని ఒక చాప్టర్ ఉంది దాంట్లో జనరల్గా ఒక క్వశ్చన్ వస్తుంది అది పెద్ద ఇబ్బంది ఉండేది కాదు కాకపోతే క్లాసిఫికేషన్ హైరార్కీ అవి కొంచెం జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి కొన్ని ఎగ్జాంపుల్స్ అని చూసుకోవాలి తర్వాత బయాలజికల్ క్లాసిఫికేషన్ దాంట్లో ఎగ్జాంపుల్ వస్తాయి అవి కూడా జాగ్రత్తగా డయాగ్రామ్ బేస్డ్ ఉంటాయి దాంట్లో ఒక 2 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అట్లాగే ప్లాంట్ కింగ్డమ్లో వస్తాయి క్వశ్చన్స్ ఒక 3-4 క్వశ్చన్స్ వస్తాయి కొంచెం అనలిటికల్ కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్స్ ఇస్తారు లైఫ్ సైకిల్స్ అవన్నీ కొంచెం జాగ్రత్త ఎందుకంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి లైఫ్ సైకిల్స్ ఏమైనా జాగ్రత్త చదువుకోవాలి తర్వాత మార్ఫాలజీ టాక్సానమీ కలిసే ఉంటుంది ఈ మార్ఫాలజీ టాక్సానమీకి ఏం చేయాలంటే ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకోవాలి అట్లాగే అనాటమీ ఉంటుంది అనలిటికల్ క్వశ్చన్స్ ఇస్తారు టిష్యూస్ మీద వాటి మీద ఆ తర్వాత మనకి ఇప్పుడు సెల్ సైకిల్ సెల్ డివిజను సెల్ ద యూనిట్ ఆఫ్ లైఫ్ బయోమాలిక్యూల్స్ వీటిలో కొన్ని ఎక్కువ క్వశ్చన్లు వచ్చే అవకాశం ఉంటుంది ఈ ఏరియా కొంచెం బాగా అబ్జర్వ్ చేయాలి జాగ్రత్తగా చదవాల్సి ఉంటుంది ఆ తర్వాత ఫిజియాలజీ ఉంది ప్లాంట్ ఫిజియాలజీ ఉంటుంది ప్లాంట్ ఫిజియాలజీలో ప్రతి ఒక 5 చాప్టర్లు ఉంటాయి ప్రతి చాప్టర్ నుంచి 1-2 క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ట్రాన్స్పోర్టేషన్లో అనలిటికల్ క్వశ్చన్స్ అడుగుతారు జనరల్గా మినరల్ న్యూట్రిషన్లో డైరెక్ట్ క్వశ్చన్స్ ఉంటాయి కాకపోతే మ్యాక్రో ఎలిమెంట్స్ మైక్రో ఎలిమెంట్స్ వాటి డెఫిషియన్సీ సిమ్టమ్స్ కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు బట్ జాగ్రత్తగా చదువుకోవాల్సి ఉంటుంది తర్వాత ఫోటోసింథసిస్ రెస్పిరేషన్ అనలిటికల్గా ఉంటాయి కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్ ఇస్తారు గ్రోత్ అండ్ డెవలప్మెంట్లో కూడా అలాగే ఉంటుంది కొన్ని గ్రాఫ్స్ కూడా ఉంటాయి అవి జాగ్రత్తగా చూసుకోవాలి తర్వాత సెక్సువల్ రీప్రొడక్షన్ మోడ్స్ ఆఫ్ రీప్రొడక్షన్ దీంట్లో కాన్సెప్ట్ ఈజీగా ఉంటుంది కొన్ని ఎక్కువ క్వశ్చన్లు వచ్చే అవకాశం ఉంది గత కొన్ని సంవత్సరాలు మనం పరిశీలిస్తే కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి దాంట్లో ఎండోస్పర్మస్ నాన్ ఎండోస్పర్మస్ సీడ్స్ వీటి మీద కొంచెం ఫోకస్ చేసి చూడాలి ఇక్కడ అనలిటికల్గా మనం చూడలేం కానీ బట్ ఎగ్జాంపుల్స్ మళ్ళీ ఎక్కువ ఉంటాయి అగైన్ సెకండ్ ఇయర్లో కూడా
ఈ ఎగ్జాంపుల్స్ మనం ఖచ్చితంగా చూసుకోవాలి. ఎందుకంటే వెరైటీస్ ఆఫ్ క్రాప్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి వాటిని జాగ్రత్తగా చూసుకోవాలి. ఇవి మేడం ఇవి జనరల్గా ఇవన్నీ చూసుకుంటే ఖచ్చితంగా బాటనీలో మార్కులు స్కోర్ చేయడం పెద్ద కష్టమేం కాదు, ఈజీ. అండ్ సార్, నెక్స్ట్ నీట్ ఎగ్జామ్స్ రాబోయే పిల్లలకి మీరేమన్నా సలహాలు సూచనలు ఇవ్వాలనుకుంటున్నారా? బాటనీకి సంబంధించి అయితే ఇప్పుడు మళ్ళీ కొత్త కొత్తగా రాని కాన్సెప్ట్ గురించి మళ్ళీ ఇబ్బంది పడే ఇవన్నీ ఏమొద్దండి. నేను చెప్పినట్టు ఆ ఫ్లాగ్ ఎండ్లో కొద్దిగా చిన్న నోట్స్ మాది రాసుకోవడము, ఒకవేళ కన్ఫ్యూజ్ అవుతున్న కాన్సెప్ట్స్ ఉంటే పేపర్ మీద పెట్టుకోవడము, ఈ వారం రోజులు వీలున్నప్పుడు దాన్ని చూడడము, ఎగ్జాంపుల్స్ అని జాగ్రత్తగా పెట్టుకోవడం కోసం ఇది ఒకటి జాగ్రత్త చేయాలి. ఒకసారి మొత్తం కాన్సెప్ట్స్ చదివేటప్పుడు డయాగ్రామ్స్ కూడా జాగ్రత్తగా చూసుకుంటే దట్ ఈస్ ఎనఫ్. కెమిస్ట్రీ సబ్జెక్ట్ గురించి మనతో మాట్లాడడానికి ఎస్ బాలాజీ బాబు సార్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే సార్. సార్, మే 7th నీట్ ఎగ్జామ్స్ అనేది పిల్లలు రాయబోతున్నారు. సో కెమిస్ట్రీ సబ్జెక్ట్లో హై స్కోర్ సాధించాలంటే పిల్లలు ఎలాంటి మెలకువలు పాటించాలంటారు? జనరల్గా అమ్మ నీట్లో బయాలజీ తర్వాత స్కోరింగ్ సబ్జెక్ట్ కెమిస్ట్రీ. కెమిస్ట్రీలో 3 పార్ట్స్ ఉంటాయి, ఇనార్గానిక్, ఆర్గానిక్, ఫిజికల్. ఇనార్గానిక్ కెమిస్ట్రీలో గ్రూప్స్ ఉంటాయి, పీరియాడిక్ టేబుల్ కన్సిడర్ చేస్తారు, డి బ్లాక్, ఎ బ్లాక్, కోఆర్డినేషన్ కెమిస్ట్రీ లాంటి చాప్టర్స్ ఉంటాయి. బట్ ఇందులో నియర్లీ ఈ 3 టాపిక్స్లో 3 పార్ట్స్లో ఆల్మోస్ట్ 15-16 క్వశ్చన్స్ ప్రతి ఎగ్జామ్లో వస్తున్నాయి. అంటే దేన్ని నెగ్లెక్ట్ చేయడం లేదు స్టూడెంట్. ఇనార్గానిక్ కెమిస్ట్రీ రాసేటప్పుడు మెజారిటీ కెమికల్ బాండ్ అనే చాప్టరు, డి బ్లాక్, కోఆర్డినేషన్ కెమిస్ట్రీ నుంచి ప్రతి ఇయర్ 8-9 క్వశ్చన్స్ వస్తున్నాయి ఆ 2 చాప్టర్స్ నుంచి. దట్టు ఇనార్గానిక్ కెమిస్ట్రీ అనేది బయాలజీ లాగా థీరీ ఓరియంటెడ్ ఉంటుంది, కాకపోతే రియాక్షన్స్ ఎక్కువ ఉంటాయి. స్టూడెంట్ నెంబర్ ఆఫ్ టైం చదివి ఎక్కడైనా ప్రాబ్లం ఉందనుకుంటే రియాక్షన్స్ని పేపర్ మీద ప్రాక్టీస్ చేసుకుంటే దాంట్లో 15-16 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయడం చాలా ఈజీ. టోటల్ కెమిస్ట్రీలో మెమరీ బేస్ ఉండేది ఇనార్గానిక్ కెమిస్ట్రీ కాబట్టి దాన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేసి రాస్తే ప్రాబ్లం ఏముండదు, ఫుల్ మార్క్స్ వస్తాయి. పిల్లలు చాలా వరకు మర్చిపోవడానికి ఆస్కారం ఉండే ఏరియా ఆర్గానిక్ కెమిస్ట్రీ. పిల్లలు కొంత ఇబ్బంది పడేది కూడా ఆర్గానిక్ కెమిస్ట్రీ. కాబట్టి ఆర్గానిక్ కెమిస్ట్రీ చదివి నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే దాన్ని అటెంప్ట్ చేయడం చాలా ఈజీ. తర్వాత ఫిజికల్ కెమిస్ట్రీకి వచ్చినప్పుడు కొంత ఈక్వేషన్స్ ఉంటాయి, మ్యాథమెటికల్ అప్రోచ్ ఉంటుంది. అందులో కూడా ఫస్ట్ ఇయర్లో స్టాయికోమెట్రీలో ఆక్సిడేషన్ రిడక్షన్ రియాక్షన్స్, ఈక్వేషన్ బ్యాలెన్సింగ్, తర్వాత అయానిక్ ఈక్వేషన్ లాంటి చాప్టర్స్లో ఫార్ములాస్ గుర్తుపెట్టుకుంటే ప్రాబ్లమ్స్ డైరెక్ట్గా సాల్వ్ చేస్తే వచ్చేస్తుంది. ఓకే. సెకండ్ ఇయర్కి వచ్చేటప్పుడు మెజారిటీ కైనెటిక్స్ అనే ఒక చాప్టర్ ఉంది, దాంట్లో హాఫ్ లైఫ్ పీరియడ్ మీద క్వశ్చన్స్ అడుగుతాయి. ఎస్పెషలీ గ్రాఫ్స్ ఉంటాయి అందులో ఫిజిక్స్ లాగా, ఆ గ్రాఫ్స్ని గుర్తుపెట్టుకోవాలా. ఎలక్ట్రోకెమిస్ట్రీ అనే చాప్టర్లో కూడా గ్రాఫ్స్ ఉంటాయి. తర్వాత అందులో నాన్స్టిక్ ఈక్వేషన్ మీద, సెల్స్ మీద ఈఎంఎఫ్ ఎలా చేంజ్ అవుతుంది, ఫారడే లాస్ మీద ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవి జాగ్రత్తగా అప్రోచ్ అయితే స్టూడెంట్ అటెంప్ట్ చేయడం ఈజీ అవుతుంది. బయాలజీ తర్వాత స్కోరింగ్ సబ్జెక్టు కెమిస్ట్రీ, కాబట్టి థరోగా చదివితే ఈజీగా 40-45 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయడం ఈజీ అవుతుంది స్టూడెంట్. కాబట్టి దానికి ప్రాపర్ ప్లాన్ ఉండాలి. అది మేడం. అండ్ కెమిస్ట్రీ సబ్జెక్ట్లో సార్ ఇప్పుడు టఫ్ చాప్టర్స్ ఉంటాయి కదా, సో వాటిని ఎలా ఈజీ చేసుకోవాలంటారు, దాంట్లో స్కోర్ సాధించడానికి? జనరల్గా కెమిస్ట్రీలో టఫ్ అని ఫీల్ అయ్యే ఏరియా ఇనార్గానిక్ కెమిస్ట్రీలో పిల్లలు టఫ్ అని ఫీల్ అవ్వరు. ఓకే. జనరల్గా నార్మల్ స్టూడెంట్ అని ఇనార్గానిక్ కెమిస్ట్రీని ఈజీగా హ్యాండిల్ చేస్తారు. వచ్చిన ప్రాబ్లమ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఫిజికల్ కెమిస్ట్రీ. ఓకే. ఆర్గానిక్ కెమిస్ట్రీ పిల్లలు కొంత టఫ్గా ఫీల్ అవుతారు, ఎందుకంటే నెంబర్ ఆఫ్ రియాక్షన్ చాలా ఉన్నాయి. ఆల్మోస్ట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఆర్గానిక్ కెమిస్ట్రీ కౌంట్ చేస్తే మోర్ దాన్ 400 రియాక్షన్స్ ఉంటాయి. ఆ +1 +2 స్టాండర్డ్ స్టూడెంట్ నీట్ రాసేటప్పుడు అన్ని రియాక్షన్స్ గుర్తుపెట్టుకోవడం ఉంటే కొంచెం కష్టం. కాబట్టి అది ఎప్పుడు సాధ్యమవుతుందంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేస్తేనే సాధ్యమవుతుంది. టెస్ట్ బుక్ను చదువుకొని డైరెక్ట్గా ఎగ్జామ్ రాస్తే మామూలుగా పిల్లలు రాసే మార్క్ టెస్ట్లో కూడా డెఫినెట్గా మర్చిపోతారు. కాబట్టి నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేసి ఉండి అటెంప్ట్ చేస్తే మంచి మార్క్స్ వస్తాయి. ఎందుకంటే స్కోరింగ్ అది ఎప్పుడంటే స్టూడెంట్ పర్ఫెక్ట్గా ఫాలో అయ్యి పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేసినప్పుడు. అలాగే ఫిజికల్ కెమిస్ట్రీలో జనరల్గా ఎలా ఉంటుంది, జస్ట్ ఫార్ములాలో ఐటమ్స్ సబ్స్టిట్యూట్ చేస్తే మాకు డైరెక్ట్గా ఆన్సర్ వస్తుంది. అంతకుమించి కెమిస్ట్రీలో నీట్ వరకు ఎక్స్ట్రాడనరీ ప్రాబ్లమ్స్ ఏం రావు, సింపుల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. స్టూడెంట్ హ్యాస్ టు రీకలెక్ట్ ద ఫార్ములా, సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే. అండ్ ఎగ్జామ్ హాల్లో సార్ ఇప్పుడు కెమిస్ట్రీ సబ్జెక్ట్ రాసే పిల్లలు ఎలాంటి మెలకువలు పాటించాలంటారు? జనరల్గా స్టూడెంట్స్ బయటకు వచ్చిన తర్వాత చెప్పే వర్డ్ ఏంటంటే, చాలామంది మెజారిటీ టైం సరిపోలేదు. అది సరిపోవాలంటే ముందు మీకు ప్రాపర్ ప్లాన్ ఉండాలి. అన్నిటికంటే ముందు మీ కాలేజీల్లో పెడుతున్న మాక్ ఎగ్జామ్స్ పక్కాగా రాయాలి. మాక్ ఎగ్జామ్ రాస్తే జరిగే బెనిఫిట్ ఏంటంటే టైం మేనేజ్మెంట్ తెలుస్తుంది. నెంబర్ 2 మిస్టేక్స్ తెలుస్తాయి. కానీ ఈ టైంలో పిల్లలు ఏం చేస్తున్నారంటే చాలామంది ఈ గ్రాండ్ టెస్ట్ పేపర్లు స్కిప్ చేస్తున్నారు. రీజన్ ఏంటంటే మార్క్స్ తగ్గితే పేరెంట్స్ అడుగుతారనో లేక వీళ్ళు సైకలాజికల్గా డిప్రెస్ అవుతారనే ఫీలింగ్తో. అది చాలా తప్పు. మీరు మాక్ ఎగ్జామ్స్ రాస్తే, గ్రాండ్ టెస్ట్ రాస్తే మీ డ్రాబ్యాక్స్ తెలుస్తాయి, రెక్టిఫై చేసుకొని మే 7th రాయడానికి అవకాశం ఉంటుంది.
మే 7th మీరు మిస్టేక్ చేస్తే రెక్టిఫై చేసుకోవడం ఛాన్స్ లేదు. ఫస్ట్ మాక్ టెస్ట్ అన్నీ రాయాలి. ఇది నా స్ట్రాంగ్ అడ్వైస్ ఫర్ ది స్టూడెంట్స్. ఏదైనా క్వశ్చన్ టఫ్గా ఉందనుకోండి, దయచేసి ఆ క్వశ్చన్ స్కిప్ చేయండి. ఎందుకంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ ఏదైనా ఒక క్వశ్చన్ టఫ్గా ఉంటే ఆడ మీరు ఆగి 2-3 మినిట్స్ టైం వేస్ట్ చేసుకుంటే యు ఆర్ డెఫినెట్లీ ఫూల్. దానివల్ల టైం వేస్ట్ అయినట్టు. ఆ టైంను మీరు మిగతా క్వశ్చన్స్ మీద అలా చేస్తే ఆ 3-4 మినిట్స్లో థీరీ క్వశ్చన్స్ కనీసం 5-6 రాయొచ్చు. ఎవరైనా స్టూడెంట్ పేపర్ ఆ క్వశ్చన్ ఏదైనా పర్టికులర్ క్వశ్చన్ బాటనీ చదవాలి ఫిజిక్స్ టఫ్ ఉందంటే దయచేసి ఆ క్వశ్చన్ స్కిప్ చేయండి, నెక్స్ట్ క్వశ్చన్ అటెంప్ట్ చేసుకోండి. ఫిజిక్స్ సబ్జెక్ట్కి సంబంధించి బి రాజారావు సార్ మనతో పాటు ఉన్నారు, వారితో మాట్లాడతాం. నమస్తే సార్. అన్ని సబ్జెక్టులో కల్లా ఫిజిక్స్ సబ్జెక్ట్ అంటే టఫ్ అని ప్రతి పిల్లలు ఫీల్ అవుతూ ఉంటారు. సో ఫిజిక్స్ సబ్జెక్ట్ని ఈజీగా చేసుకొని అండ్ నీట్లో ఎక్కువ స్కోర్ సాధించాలంటే ఎలాంటి మెలకువలు పాటించాలంటారు? జనరల్గా ఫిజిక్స్ అనేది అందరూ టఫ్గా అంటుంటారు మేడం, కానీ యాక్చువల్గా ఫిజిక్స్ అనేది టఫ్ కాదు, ఈజీ. కాకపోతే మనకి 10th క్లాస్ ఇంటర్మీడియట్ లెవెల్లో నుంచి అలా ఇంపోజ్ అయ్యింది అంతే. అవును. కాకపోతే బయాలజీ కెమిస్ట్రీతో కంపేర్ చేస్తే కొంచెం అప్లికేషన్ పార్ట్ ఎక్కువగా ఉంటుంది. మనకి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ మొత్తం కనుక తీసుకుంటే 4 పార్ట్స్కి మనం డివైడ్ చేయాలి. ఓకే. ఫస్ట్ ఇయర్ వచ్చేసరికి మనకి హీట్ ఉంటుంది, మెకానిక్స్ ఉంటుంది. సెకండ్ ఇయర్ వచ్చేసరికి మోడర్న్ ఫిజిక్స్ ఉంటుంది, ఎలక్ట్రిసిటీ ఉంటుంది. అయితే ఈ 4 టాపిక్స్లో ఏ చాప్టర్స్ని మనం ఎక్కువగా ప్రిపేర్ అయితే ఎక్కువ మార్క్స్ సెక్యూర్ చేయవచ్చు, మెయిన్ ఇంపార్టెంట్ అది. ఎస్. దాన్ని కనుక మనం కనుక అనలైజ్ చేసుకుంటే ఈజీగా సెక్యూర్ చేసుకోవచ్చు. మనకి ఫస్ట్ ఇయర్లో తీసుకుంటే యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ ఉంది, చిన్న చాప్టర్, ఖచ్చితంగా 2-3 క్వశ్చన్స్ వస్తాయి. ఓకే. అలాగనే సెకండ్ ఇయర్ మోడర్న్ ఫిజిక్స్ ఉంటుంది, అది కెమిస్ట్రీలో ఉంటుంది, ఫిజిక్స్లో ఉంటుంది, 2 టైమ్స్ అతను రివిజన్ చేస్తాడు. కాబట్టి ఈ 2 చాప్టర్స్ నుంచి మనకి ఎట్లేదన్నా సరే మోడర్న్ ఫిజిక్స్ నుంచి మనకి 8 క్వశ్చన్స్ వస్తాయి, మోడర్న్ ఫిజిక్స్, సెమీ కండక్టర్ డివైజెస్. అంటే ఇటువంటి చిన్న చిన్న చాప్టర్స్ని కనుక మనం ముందుగా కనుక ఐడెంటిఫై చేసి వాటి మీద ఎక్కువ ఫోకస్ కనుక చేస్తే ఈజీగా మనం 100+ మార్క్స్ సంపాదించుకోవచ్చు. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. కాకపోతే ఏ చాప్టర్ని ఎప్పుడు ప్రిపేర్ అవ్వాలనేది మోస్ట్ ఇంపార్టెంట్. అంటే ఫస్ట్ ఈ రివిజన్ దాదాపుగా అంతా సిలబస్ అంతా అయిపోయింది, ఇంకా మనకి జస్ట్ 1 వీక్ టైం ఉంది అంతే. ఈ 1 వీక్లో మనం ఏ చాప్టర్స్ మీద ఎక్కువ ఫోకస్ పెడితే ఎక్కువ మార్క్స్ వస్తాయి అది చూడాలి. మనకి ఫస్ట్ ఇయర్కి వచ్చేసరికి యూనిట్స్ అండ్ డైమెన్షన్స్, కైనమాటిక్స్, మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్, అలాగే థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్, థర్మోడైనమిక్స్, కేటీజీ, ఈ చాప్టర్స్ని ఎక్కువగా త్వర ప్రిపేర్ అవ్వాలి. సెకండ్ ఇయర్కి వచ్చేసరికి మోడర్న్ ఫిజిక్స్ ఒకటి, లైటు, వీటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తే ఈజీగా మనం 100 మార్క్స్ సెక్యూర్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది. అండ్ చాయిస్లో ఏ చాప్టర్స్ అనేది తీసేస్తే, అంటే ఎగ్జామ్ అటెంప్ట్ చేసేటప్పుడు ఏ చాప్టర్స్ అనేది కొంచెం నార్మల్గా చదివినా కూడా సరిపోద్ది అంటారు? మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్ ఉంటుందండి, అది పిల్లలకి బాగా టఫ్గా ఫీల్ అవుతాడు. అదొకటి, సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్, ఈ 2 చాప్టర్స్ని కనుక మనం కొంచెం అవాయిడ్ చేస్తే మిగతా వాటిలో దాదాపుగా ఈజీ మార్క్స్ తెచ్చుకోవడానికి ఛాన్స్. అండ్ ఎగ్జామ్ హాల్లో పిల్లలు పాటించిన చిన్న చిన్న అంటే మెలకువలు ఏంటి? మనం ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళినప్పుడు ఒకసారి ఫిజిక్స్ను స్టార్ట్ చేసి, జనరల్గా మనకి స్టూడెంట్స్ మొత్తం ఏం చేస్తుంటారు అంటే ముందు బయాలజీ చేస్తారు, తర్వాత కెమిస్ట్రీ, ఇక్కడికే దాదాపుగా టైం మొత్తం కొలాప్స్ అయిపోతుంది. చివరి ఒక 1/2 అవర్లో హడావుడిగా ప్రాబ్లం చేస్తూ ఉంటారు. అది కాకుండా కొంచెం టైం మేనేజ్మెంట్ చేసుకొని ఫిజిక్స్కి 1 అవర్ కనుక టైం కనుక కేటాయించగలిగితే మనం ఈజీగా మార్క్స్ తెచ్చుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఫిజిక్స్ సబ్జెక్ట్కి సంబంధించి మీరు పిల్లలకి ఏమన్నా టిప్స్ అందజేస్తారా? ప్రతి ప్రాబ్లం చేసేటప్పుడు కూడా ఫస్ట్ మనం ఫార్ములాని, ఈ కాన్సెప్ట్, ఈ ప్రాబ్లమ్కి ఏ ఫార్ములాని మనం అప్లై చేయాలి, అన్నీ ఒకే సిస్టంలో ఉన్నాయా లేవా, సిస్టమ్ లేకపోతే సిస్టమ్ కన్వర్జేషన్ చేసుకోవాలి, ఒక సిస్టమ్ నుంచి ఇంకో సిస్టంలో పీనట్స్ కన్వర్ట్ చేసుకోవాలి, ఆ కన్వర్ట్ చేసుకోవడం కనుక వస్తే ఈజీగా మనకి చేసుకోవడం ఛాన్సెస్ ఉంది. జువాలజీ సబ్జెక్ట్కి సంబంధించి మనతో మాట్లాడడానికి విశ్వసాయి కాలేజ్ చైర్మన్ డాక్టర్ ఎన్ సత్యనారాయణ సార్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే సార్. సార్, జువాలజీ సబ్జెక్ట్ అంటే పిల్లలు ఈజీగా ఫీల్ అవుతారా, టఫ్గా ఫీల్ అవుతారా సార్? బాగా ఈజీగా ఫీల్ అవుతారండి, ఇంట్రెస్టింగ్గా చదువుతారు. ఓకే. హ్యూమన్ రిలేటెడ్గా సబ్జెక్ట్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఆల్రెడీ డాక్టర్ అయిపోయిన ఫీలింగ్తో బాగా ఇష్టపడి చదువుతారు. ఓకే. అండ్ సార్, జువాలజీలో ఎక్కువ స్కోర్ సాధించాలంటే పిల్లలు పాటించాల్సిన మెలకువలు ఏంటి? బాటనీ, జువాలజీ 2 కలిపి బయాలజీ కింద వస్తుందండి. ఇంతకుముందు బయాలజీని హెడ్డింగ్ పెట్టి అన్ని క్వశ్చన్స్ ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు బాటనీ, జువాలజీ సపరేట్ సెక్షన్స్ ఇస్తున్నారు. ఓకే. అంటే బాటనీ పార్ట్లో వాళ్ళు చదివిన క్వశ్చన్లు కూడా జువాలజీ కింద కొన్ని ఉండే అవకాశం ఉంది, జువాలజీని కూడా బాటనీకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి టోటల్ బయాలజీని ఒక సింగిల్ యూనిట్గా తీసుకొని ప్రిపేర్ అవుతూ ఉంటారు, మేము అలాగే ట్రైనింగ్ ఇస్తుంటాం. ఓకే. జువాలజీ సబ్జెక్ట్లో 11th క్లాస్లో ఉండే టాపిక్స్, 12th క్లాస్ టాపిక్స్లో కొన్ని మెమరీ బేస్డ్ ఉన్నాయి, కొన్ని అండర్స్టాండింగ్ కాన్సెప్ట్ బేస్డ్ కొన్ని ఉంటాయి. ఓకే. 11th క్లాస్కి వస్తే అనిమల్ కింగ్డమ్, స్ట్రక్చర్ ఆర్గనైజేషన్, తర్వాత ఒక మేజర్ పార్ట్ హ్యూమన్ ఫిజియాలజీ. 12th క్లాస్కి వస్తే హ్యూమన్ రిప్రొడక్షన్, రిపేర్ టు హెల్త్, జెనెటిక్స్, అప్లైడ్ బయాలజీ ఒక పార్ట్ ఉంటుంది, ఆర్గానిక్ ఎవల్యూషన్ ఉంటుంది, ఇకాలజీ పార్ట్ ఉంటుంది.
దీంట్లో ఆల్మోస్ట్ అన్ని చాప్టర్స్ ఈజీగానే ఉంటాయి, కొన్ని మెమరీ బేస్డ్ ఉన్నాయి కాబట్టి రిపీట్గా చదవాలి. ఓకే. ఇటీవల ట్రెండ్ ఏమంటే నీట్ పేపర్లో చాలా క్వశ్చన్స్ ఎన్సీఆర్టీ బుక్లో ఏ సెంటెన్స్ ఉందో సెంటెన్స్ యాజ్ ఏ రీప్రొడ్యూస్ చేస్తున్నారు. ఒక పారాగ్రాఫ్ని ఒక క్వశ్చన్ కన్వర్ట్ చేయొచ్చు. ఒక స్టెమ్ ఆఫ్ ది క్వశ్చన్ ఉంటుంది, కింద నాలుగు ఆన్సర్స్ ఉంటాయి. ఈ నాలుగు ఆన్సర్లు ఆ పారాగ్రాఫ్లో ఉంటున్నాయి. కాబట్టి దే హ్యావ్ టు గో త్రూ ఈచ్ అండ్ ఎవ్రీ సెంటెన్స్ అండ్ వర్డ్ స్క్రూపులస్లీ ఇన్ ద టెక్స్ట్ బుక్. అప్పుడు వాళ్ళు ఈజీగా అనిపిస్తుంది. వాళ్ళు ఒకసారి చదివింటారు కాబట్టి రెండు సార్లు రివైజ్ చేసింటారు, క్వశ్చన్ పేపర్లు రాసింటారు. ఆ క్వశ్చన్ చూసిన వెంటనే ఇంకా నెక్స్ట్ ఇది ఆన్సర్ ఉంటుంది, నెక్స్ట్ పార్ట్లో ఈ వర్డ్ కనిపిస్తుందని ముందుగానే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అప్పుడు వాళ్ళు ఈజీగా ఫీల్ అవుతారు. తక్కువ టైంలో ఎక్కువ క్వశ్చన్ చేయొచ్చు. ఇంత మనం ఫిజిక్స్ కెమిస్ట్రీ మాస్టర్లు చెప్పారు, ఫిజిక్స్ న్యాచురల్గా కొంత ఎక్కువ టైం తీసుకుంటుంది. ముందంతా బయాలజీ చేసుకొని ఉన్న టైం అంతా వేస్ట్ చేసుకుంటే ఫీజుకి వచ్చి తొందరపడిపోతారు. ఈజీ క్వశ్చన్స్ ఉన్నా కూడా చదివే టైం లేక వదిలాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అలా కాకుండా ప్రాపర్ ప్లాన్ చేసుకొని వన్ అవర్ ఫిజిక్స్ అలాట్ చేస్తున్నారు, వన్ అవర్ కెమిస్ట్రీ, ఇంకా 1 hour 20 minutes ఉంటుంది. ఈ 1 hour 20 minutes బాటనీ జువాలజీ రెండు చేసుకోగలిగితే అండ్ స్టూడెంట్ ఫీల్ వెరీ ఈజీ ఇన్ అటెంప్టింగ్ ఆల్ ద క్వశ్చన్స్. అండ్ సార్, జువాలజీ సబ్జెక్ట్లో ఏ ఏ చాప్టర్స్ బాగా నేర్చుకుంటే వాళ్ళు ఎక్కువ స్కోర్ సాధించగలుగుతారు? ఇంతకుముందు మన బాటనీ మాస్టర్ ఇంద్ర చెప్పినట్లు ఒక చాప్టర్ ఇంపార్టెంట్, ఒక చాప్టర్ అన్ఇంపార్టెంట్ చెప్పడం వీల్లేదండి ఇక్కడ. బికాస్ ఇట్ ఈస్ కాంపిటివ్ ఎగ్జామినేషన్, దట్ టు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. వెన్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అప్ ఇన్ ది ఎగ్జామినేషన్ సమ్టైమ్స్ ది ఆన్సర్స్ కన్సిస్ట్ ఆఫ్ ది కాన్సెప్ట్స్ టేకన్ ఫ్రమ్ డిఫరెంట్ చాప్టర్స్. ఆ చాప్టర్లో ఒక పాయింట్, ఈ చాప్టర్లో ఒక పాయింట్ తీసుకుని రావచ్చు. ఒకసారి బాటనీలో చదివిన పాయింట్ కూడా జువాలజీ రావచ్చు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, పిల్లలు చదివే ఉంటారు, సైక్లోస్పోరిన్ అని ఒక వర్డ్ ఉంది, అది బాటనీలో వాళ్ళు చెప్తారు మైక్రోస్కోప్ చెప్పేటప్పుడు. కానీ మేము చెప్పేటప్పుడు కార్టిసాల్ హార్మోన్ చెప్పేటప్పుడు, ఇమ్యునో సప్రెసన్ చెప్పేటప్పుడు, ఇమ్యునాలజీలో ఆటో ఇమ్యూన్ డిసీజ్ చెప్పేటప్పుడు, ఎక్సెస్ ఇమ్యూన్ రెస్పాన్స్ చెప్పేటప్పుడు మేము సైక్లోస్పోరిన్ కవర్ చేస్తాం. ఓకే. అదే స్టాటిన్స్ చెప్తుంటారు వాళ్ళు, బాటనీ వాళ్ళు స్టాటిన్స్ గురించి చెప్తారు. స్టాటిన్స్ అనే డ్రగ్ ఎక్కడి నుంచి వస్తుంది, దాన్ని దేనికి ఉపయోగిస్తారని. మేము హార్ట్ చెప్పేటప్పుడు, అథెరోస్క్లెరోసిస్ డిసీజ్ చెప్పేటప్పుడు, వీ హ్యాడ్ రిడ్యూస్ ద కొలెస్ట్రాల్ లెవెల్ ఇన్ ద బాడీ ఆఫ్ పేషెంట్, ఫర్ దట్ వీ కెన్ యూజ్ ద స్టాటిన్స్. కాబట్టి రెండు లింక్ చేసి క్వశ్చన్ రావచ్చు. ఇది బాటనీ పార్టే, జువాలజీ పార్ట్ కూడా వీల్లేదు. అట్లా ఆల్మోస్ట్ అట్లా బేసిక్ కాన్సెప్ట్స్ లింక్డ్గానే ఉంటాయి, అలా చదివితే సరిపోతుంది. అండ్ ఎగ్జామ్ హాల్లో పిల్లలు పాటించవలసిన మెలకువలు సార్? అదే అండి, ఎగ్జామినేషన్ హాల్లో వాళ్ళు టెన్షన్ ఫీల్ కాకుండా ఒక క్వశ్చన్ టఫ్గా అనిపించినా, జనరల్గా బాటనీ జువాలజీలో టఫ్ ఉండదు కానీ లెంగ్తీ ఉంటుంది. ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ అక్కడ టఫ్ క్వశ్చన్స్ ఉండొచ్చు, బట్ మా దగ్గర టఫ్ ఉండదు కానీ లెంగ్తీ ఉంటుంది. ఆ లెంగ్తీ కూడా చదివేటప్పుడు, దాని ఆన్సర్ చదివేటప్పుడు విసుగు పడకుండా, ఇంత ఏదో ఉంది రెండు మూడు పదాలు కొత్తగా ఇచ్చాను విసుగు పడకుండా ఆరాంగా చదవాలి. ఒక టఫ్ అనిపిస్తే ఆ క్వశ్చన్ వదిలేసి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళాలి. ఈజీ క్వశ్చన్స్ ఉంటాయి, సెక్షన్ ఏ సెక్షన్ బిలో ఈక్వల్గా టఫ్నెస్, ఈక్వల్గా ఈజీగా డిస్ట్రిబ్యూషన్ ఉండదు. కానీ సమ్ క్వశ్చన్స్ మేబీ టఫ్ ఇన్ బి సెక్షన్ ఆర్ ఇన్ ఏ సెక్షన్. ఆ బ్యాలెన్స్ వాళ్ళు మెయింటైన్ చేసుకోగలిగితే ఈజీగా మంచి స్కోర్ తీసుకొస్తారండి. అండ్ లైఫ్ సేవింగ్ సబ్జెక్ట్స్, లైఫ్ సైన్సెస్, బాటనీ అండ్ జువాలజీ, అది బోత్ ఆర్ ర్యాంక్ సేవింగ్ సబ్జెక్ట్స్. ఎస్, ఇంట్రెస్ట్ చదువుతారు, బట్ సైమల్టేనియస్గా దానిపైన పర్ఫెక్ట్ కమాండ్ ఉండాలి, లేకపోతే బయాలజీ కూడా దెబ్బతినే అవకాశం ఉంది. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో మనకి ఇంటర్ ఫలితాల్లో ఎలా అయితే నెంబర్ వన్గా నిలిచారో, అండ్ నెక్స్ట్ మళ్ళీ జేఈలో కూడా ఎలా నెంబర్ వన్గా నిలిచారో, నెక్స్ట్ అలాగే నీట్లో కూడా విశ్వసాయి విద్యా సంస్థలు నెంబర్ వన్గా నిలవాలని కోరుకుంటూ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సోవియాస్ చూశారు కదా, ఇది ఇవాళ స్టడీ సర్కిల్ కార్యక్రమం. మరో ప్రత్యేక కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.